హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా సేఫ్ గా అండ్ క్షేమంగా ఉండాలని అలాగే ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఈరోజు వీడియో ఏంటంటే మై యూట్యూబ్ జర్నీ ఇన్ 2020 అండి అంటే నా యూట్యూబ్ జర్నీ 2020లో 2020లో ఎలా ఉంది అసలు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది నేను మీకు ఈరోజు అయితే చెప్పేస్తాను అండ్ కొన్ని చేయకూడని పనులు కూడా నేను చెప్తాను అంటే యూట్యూబ్ లో కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్లే ముందుగా నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా నేను థ్యాంక్ఫుల్ గా ఉంటాను ఎప్పటికీ యాక్చువల్ గా నేను యూట్యూబ్ అనేది అంటే వీడియోస్ పోస్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశానంటే జనవరి 1, 2020 అండి అంటే ఈ ఇయరే ఇప్పుడు ఎండింగ్ కూడా వచ్చేసాము 2020లో నేను స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అయితే నేను ముందు వీడియోస్ పెట్టేదాన్ని అంటే పిల్లలవి అలాంటివి జస్ట్ సరదాకి పోస్ట్ చేసేదాన్ని అలాగే అఫీషియల్ గా నేను కూడా ఒక ఛానల్ అనేది పెట్టాలి అని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ లో అయితే నా ఛానల్ నేమ్ అంటే జస్ట్ మనం ఐడి పెట్టుకుంటాం కదా యూట్యూబ్ లో అలాగే నాది ఓన్లీ సీతారమేష్ అనే ఉండేది నేను స్టార్ట్ చేసి ఒక 15 డేస్ కి నాకు పర్లేదు 50 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు రేష్మా జపాన్ బ్లాగ్స్ అనేది తను అంటే నేను చాలా మందిని ఫాలో అయ్యేదాన్ని యూట్యూబర్స్ యూట్యూబ్ లో చాలా మటుకు తెలుసు నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అందరినీ తనేమన్నంటే అంటే సీత గారు ఓన్లీ మీరు పేరంటే అది పేరే అనుకుంటారు ఛానల్ అనుకోరు ఏదైనా ఛానల్ నేమ్ పెట్టండి బాగుంటుంది అని ఒకసారి తన లైవ్లోకి వెళ్తే చెప్పింది చూసిందంట నా వీడియో చెప్తే సరే అని నేను సీతారమేష్ తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ స్వాజీల్యాండ్ అని పెట్టాను ఛానల్ నేమ్ అయితే ఫస్ట్ అదే పెట్టాను చాలా వరకు మొన్నటి వరకు అదే నేమ్ తో ఉండేది రీసెంట్ గానే 1 మంత్ ఎవరికి తెలియట్లేదు స్వాజిలాండ్ అంటే అంతా స్విట్జర్లాండ్ అనుకుంటూ ఉన్నారు సర్లే అనేసి అందులోనే ఇప్పుడు ఆఫ్రికా బ్లాగ్స్ అంటే చాలా క్రేజీగా ఉన్నారు కదా పీపుల్స్ అలా అని జస్ట్ ఇంకా అంటే తెలియట్లేదు స్వాజిలాండ్ అంటే ఎక్కడ అనేది ఎవరికి తెలియలేదు అందుకనేసి నేను సీతారమేష్ ఆఫ్రికా బ్లాగ్స్ అని పెట్టాను పర్లేదు పెట్టాను ఇక ముందు బ్యాక్ వెళ్ళిపోదాం మళ్ళీ నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఒక 15 డేస్ కి అయితే నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు మామూలుగానే వీడియోస్ పెట్టేదాన్ని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఆఫ్రికా పీపుల్స్ వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అలాంటివన్నీ చేద్దామనే స్టార్ట్ చేశానండి ఫస్ట్ వీడియో కూడా నాది అదే ఆఫ్రికా వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అని ఇక్కడ మాటెంగ కల్చరల్ విలేజ్ అనేసి వీడియో పెట్టాను కదా అదే అనమాట అక్కడ మొత్తం ఆ విలేజ్ లో మొత్తం జీవన శైలి ఎలా ఉంటుంది అనేది ఒక్క అక్కడే చూడొచ్చు అనమాట మనము ఆ వీడియో అయితే పెట్టాను పర్లేదు ఇలా పెడుతూ వచ్చాను జనవరి ఎండింగ్ వచ్చేసరికి ఏమైందంటే నేను ఒకరి ఛానల్ ఫాలో అయ్యేదాన్ని అంటే చూసేదాన్ని అనమాట తను ఏదో లైవ్స్ అని తనకి సబ్స్క్రైబర్స్ లేరు 1000 సబ్స్క్రైబర్స్ ఏంటి 1000 సబ్స్క్రైబర్స్ తర్వాతే కదా లైవ్ చేయాల్సింది తను ఏంటి చేస్తుందని వెళ్ళాను వెళ్తే అందరూ కమ్ అంటున్నారు అంటే ఏంటబ్బా అని అనుకున్నా నేను కమ్ అంటున్నారు అది ఇది అని అంటున్నారు అనేసి అనుకున్నాను అనుకునేసరికి అందరూ అంటే అది లైవ్ లో అంట సబ్ టు సబ్ చేసుకోవడం అంట అంటే సబ్స్క్రైబర్ ఇప్పుడు మనం చేసామంటే వాళ్ళు మనకు చేస్తారు అప్పుడు తెలియదు నాకు ఎప్పుడైతే బాగా తెలుసులేండి గుణపాఠం కూడా అయింది నాకు బాగా అన్ని సబ్ టు సబ్ చేసుకుంటున్నారు ఫస్ట్ లో అయితే నేను చేసుకోలేదు ఎందుకు ఇలా వద్దు మనకు జెన్యున్ గా వస్తేనే బాగుంటుంది అనేసి మనకి URL రావాలంటే మనకు 100 సబ్స్క్రైబర్స్ రావాలి కదా సరేలే అనేసి నేను ఇదేదో బాగుంది కదా అని సబ్ టు సబ్ వెళ్లేదాన్ని అంటే లైవ్ కి వెళ్లేదాన్ని నేను ఎవరిని అడిగేదాన్ని అప్పుడు మన మైండ్ అంతా ఎలా ఉంటుంది అంటే మనకి యూట్యూబ్ లో మనవి మనకి మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి 4000 అవర్స్ కావాలి మన మైండ్ అంతా ఎలా ఉంటుంది 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడెప్పుడు అయిపోతారా అందులో నా కమ్యూనిటీ ట్యాబ్ ఎప్పుడు వస్తుందా దాంట్లో పోస్ట్ చేయడం వల్ల జనాలకి ఇంకా రీచ్ అవుతాము అన్నట్లే ఉంటుంది నా మైండ్ సెట్ కూడా అలానే ఉండేది సరేలే అని నేను కూడా అలానే చేసేదాన్ని పర్లేదు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు నేను వీడియోస్ పెట్టేదాన్ని నాది వచ్చేసి ఒకటి గోల్డ్ వీడియో పెట్టాను అది పెట్టినప్పుడు అది కొంచెం వైరల్ అయింది నాకు వాచ్ అవర్ అయితే బాగా వచ్చింది అలాగే నేను లైవ్స్ చేశాను కదా దానివల్ల నాకైతే మానిటైజేషన్ అయిపోయింది మానిటైజేషన్ అయినా కూడా ఏం పెద్ద లాభం లేదు ఎందుకంటే ఇక్కడ మనం చేసిన తప్పేంటంటే సబ్ టు సబ్ చేసుకోవడము అండ్ లైవ్స్ చేయడము
ఎవరైనా అండి చెప్తున్నాను, నా వీడియో చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా, మీరు మాత్రం సబ్ టు సబ్ అనేది ఎప్పుడు చేయకండి. ఇది నాకు గుణపాఠం. ఏంటండి, నేను ఎంత మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను అంటే నువ్వేలా చెప్తావు అనుకోవచ్చు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నేను చాలా కష్టపడ్డాను, చాలా వీడియోస్ పెట్టాను. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఇలా మామూలుగా టాపిక్స్ మాట్లాడడం, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడడం అలాంటివంటే నాకు చాలా ఇష్టం. మెయిన్ అయితే నేను వచ్చిందే దానికోసం. మన ఛానల్లో కూడా నేను ఒక 2-3 వీడియోస్ కూడా అలాంటివి చేశాను, కానీ నాకు ముందు తెలియలేదు మనం చెప్తే ఎవరైనా వింటారు అనే ధోరణిలో ఉండేదాన్ని నేను. అలా కాదండి, అంత లేదు. మనకు నచ్చినట్టు మాట్లాడడం అయితే కుదరదు, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. బ్యాడ్ కామెంట్స్ రాలేదు. నాకు అప్పుడు తెలిసిందండి నేను ఎంత పెద్ద మిస్టేక్ చేశానో, ఇలా సబ్ టు సబ్ చేసుకొని, అలాగే సబ్ టు సబ్ చేసుకోవడము, అలాగే లైవ్స్ చేయడం వల్ల నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎంత పెద్ద మిస్టేక్ చేశాము అని. అంటే తెలియదు కదా ఇలా 1000 సబ్స్క్రైబర్స్ వరకు చేసి స్టాప్ చేసేద్దామని, కానీ నేను ఎక్కువేమీ కూడా చేసుకోలేదు సబ్ టు సబ్ అయితే. ఇలా జరిగింది నా విషయం అయితే. కానీ నేను వీడియోస్ అయితే ఈ 2020లో నాకు సాటిస్ఫాక్షన్ ఉందండి, నేను మంచి మంచి వీడియోస్ పెట్టానని. అలాగే ఆఫర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏదైతే నేమి కొన్ని కొన్ని పెట్టాను, క్రాఫ్టింగ్వి, షాపింగ్వి అలాంటివన్నీ చాలా పెట్టాను. అలాగే కిడ్స్ ఇవి కానివ్వండి, అంటే వ్లాగ్స్ ఇంట్లోటి నేను అట్లా ఎక్కువ ఏం చేయలేదు. ఇలా బర్త్డేస్ కానివ్వండి, ఏదైనా మంచి క్వాలిటీ కూడా నేను మెయింటైన్ చేశాను. అన్ని మనం ఎడిటింగ్ చేయడం కానీ ఏదైనా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. నేను మామూలుగా అయితే నేనేం పెద్ద పెద్ద మనకు వేల వేల సబ్స్క్రైబర్స్ రావాలి అలానైతే నేను యూట్యూబ్లోకి రాలేదండి. చెప్తున్నాను కదా, నేను ఫస్ట్ అయితే టాపిక్స్ అలాంటివన్నీ చేద్దామనే వచ్చాను. ఏదైనా మాట్లాడాలి, నేను యూట్యూబ్లో కూడా నేను ఎప్పుడు ఇదే చెప్తాను, నేనైతే నేను ఒక యూట్యూబర్ననే చెప్పుకోను ఎప్పుడు. నాకు అంత అర్హత కూడా లేదు చెప్పడానికి. ఏంటంటే నా ఫ్యాషన్, నేను వీడియోస్ అందరూ అంటుంటారు ఊరికే ఫ్యాషన్ ఫ్యాషన్ అని, లేదండి నాకైతే చాలా ఇంట్రెస్ట్. మా పిల్లలు కానివ్వండి, ఏదైనా మనకు మెమొరీగా ఉంటాయి అనేది అయితే నేను వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను, అలాగే జనాలకు నచ్చితే చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ సబ్ టు సబ్ వల్ల వీడియోస్ అనేవి అస్సలు రికమెండ్ చేయదండి, యూట్యూబ్ అయితే అస్సలు రికమెండ్ చేయదు. ఇది 110% చెప్తాను నేను. ఎంత మంచి వీడియోస్ అండి, అంటే కొందరిని బ్లేమ్ చేయాలని కాదు, కొందరు అసలు ఏం మ్యాటర్ లేకపోయినా అలాంటి వీడియోస్ ను యూట్యూబ్ అయితే ఎంత రికమెండ్ చేస్తుంది. ఒక్క నేననే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూజ్ఫుల్ వీడియోస్, కుకింగ్ కానివ్వండి, క్రాఫ్టింగ్ కానివ్వండి, ఇట్లా వ్లాగ్స్ అయిపోయినివ్వండి. వ్లాగ్స్ అనుకోవచ్చు ఇంట్లో చూపిస్తున్నారు ఈ పని పాట ఉండదా అనేసి, కాదండి. మీరు చూస్తే అర్థమవుతుంది, లోపలికి వెళ్ళి వీడియో మొత్తం చూస్తే మధ్యలో ఎన్నో యూజ్ఫుల్ విషయాలు అయితే చెప్తాం మేము. అంత తక్కువగా అయితే చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక వ్లాగ్ పెడుతున్నామంటే అందులో కుకింగ్ కానివ్వండి, ఏదైనా మధ్య మధ్యలో చెప్తాము, కొన్ని మంచి వర్డ్స్ కూడా మోటివేషనల్ గా ఉంటాయి, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇలాంటి వీడియోస్ అయితే ఎవ్వరు చూడరు నాకు తెలిసి. ఇప్పుడైతే అందరూ మామూలు తీస్తూ ఉంటారు, మనం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఏంటంటే చూసే వాళ్ళు కూడా ఎంత మంచి వీడియోస్ చేస్తామండి అసలు ఎవ్వరు చూడరు, నేను కాదు నేననే కాదు, నాయి మంచివి కాదు అనుకున్నాం. కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది అయితే ఎంత బాగా చేస్తారని, అసలు వాళ్ళ వీడియోస్ అయితే అట్లీస్ట్ 100 వ్యూస్ కూడా రావట్లేదు, ఎంత బాధ అనిపిస్తుందో. మంచి వీడియోస్ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, నేనైతే మంచి వీడియోస్ పెట్టాను. రేపు నేను ఫ్యూచర్ లో చూసుకున్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక వైటీ రికమెండేషన్ అందామా, మంచి వీడియోస్ అయితే వైటీ అస్సలు రికమెండ్ చేయదండి, నేను చెప్తాను ఇది 110%. కొందరు అంటే అనాల్సిన అవసరం లేదు, సోది సుత్తి అలా చెప్తూ ఉంటారు కదా, అలాంటి వీడియోసే జనాలు చూస్తారు, వాళ్ళ ఇష్టం అది. మనం ఎవరిని చూడాలి, నేనైతే ఇంతవరకు ఎవరి మామూలు కాకపోతే ఇంట్రోలో చెప్పాలి కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంటామే, కానీ లైక్ కూడా ఎవరు చెయ్యరు. ఎవరో కొద్ది మంది తప్పితే అందరూ ఏం లైక్ కూడా చెయ్యరు. ఓకే, నేనైతే వాళ్ళ ఇష్టం అండి, మనం ఎవరిని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. అయినా మా వీడియోస్ చూడాలని ఏం పెద్ద రూల్ అయితే లేదు కదా, ఎందుకు చూడాలి నేనే క్వశ్చన్ చేసుకుంటాను ఒక్కొక్కసారి నాకు వ్యూస్ రానప్పుడు. ఎందుకు నా వీడియోస్ ఎందుకు చూడాలి, ఏం పెద్ద ఇది, మనం పెడుతున్నామని వాళ్ళు చూడాలని లేదు కదా అని అయితే నేను ఎప్పుడు అనుకుంటాను. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఎవరైనా ఇట్లా చూస్తుంటే కనీసం మంచి వీడియోస్ కూడా కొంచెం చూడండి. అందరూ మంచిగానే అందరికి రీచ్ అవ్వాలనే చేస్తారు, దాంట్లో ఎన్నో మంచి విషయాలు కూడా ఉంటాయి. ఇంకా
వైటీ కూడా అలానే యూట్యూబ్ కూడా మంచి అయితే రికమెండ్ చేయదు. చూస్తున్నాము థంబ్నెయిల్స్ మంచిగా పెట్టండి, థంబ్నెయిల్స్ మంచిగా పెట్టండి అంటారు. ఏంటండి థంబ్నెయిల్స్ మంచిగా పెట్టేది? అసలు కొంతమంది థంబ్నెయిల్స్ చూస్తే నిజంగా ఊరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. అట్లాంటి థంబ్నెయిల్స్ పెడతారు, అసలు మ్యాటర్ ఏమి ఉండదు లోపల. థంబ్నెయిల్స్ చూసి ఓపెన్ చేస్తారంట, ఏంటి ఇదైతే ట్రాష్ అండి, నేనైతే ఒప్పుకోను థంబ్నెయిల్స్ బట్టి లోపలికి వస్తారనేది. ఇప్పుడు పైన నేను ఒకటి ఏదైనా చేస్తున్నాను, ఒక కుకింగే చేస్తున్నాను అనుకోండి, కుకింగ్ చేసేటప్పుడు పెడతాం, అదే ఉంటుంది లోపల కూడా. మరీ ఇదిగా పెట్టేసి లోపలికి రప్పించుకొని నాకైతే అస్సలు నచ్చదు ఆ థంబ్నెయిల్స్ అలా పెట్టడం. నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, అలానే పెడతాను నేను, మనకు నచ్చిన వాళ్ళే చూస్తారు. థంబ్నెయిల్స్ అయితే నేను ఒప్పుకోనండి, థంబ్నెయిల్స్ మరీ దారుణంగా పెడతారు చాలా మంది. అసలు థంబ్నెయిల్ కి లోపల మ్యాటర్ కి ఏమి ఉండదు, కానీ అలాంటివే చూస్తారు జనాలు. ఇట్స్ ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరిని నేనైతే బలవంతం చేయను. చూడాలని రూల్ కూడా లేదు. ఈ మ్యాటర్ అంతా ఇస్తే చాలా ఉందండి. ఇక ఈ నా 2020లో అంటే నాకేం పెద్ద అంటే సక్సెస్ అనేది నేను సక్సెస్ అనేది రాలేదు. నాకు ఫ్యూచర్లో వస్తుందనే హోప్ అయితే ఉంది, చూద్దాం. ఇక ఆఫ్రికా అంటామా, ఇప్పుడు ఆఫ్రికా అంటేనే అంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఆఫ్రికన్ కల్చర్స్ కావాలి అది ఇది అంటారు కదా. మాకైతే ఇక్కడ కోవిడ్ ఉంది, నేనైతే ఇప్పట్లో అయితే చేయలేను, ఫ్యూచర్లో కూడా చేస్తానో లేదో కూడా తెలియదు అనమాట. చేస్తే కొన్ని మంచి వీడియోస్ వస్తాయి కంపల్సరీగా. ఓకే, ఇది పక్కన పెడితే ఇక నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకైతే నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. ఒక పర్సన్ ఉన్నారు ఫస్ట్ నుంచి, అంటే నేను దగ్గర జనవరిలో పెట్టాను కదా, ఒక ఫిబ్రవరి నుంచి ఫాలో అవుతుంటారు మోస్ట్లీ నన్ను. నన్ననే కాదండి, అమ్మాయిలు ఎవరు చేస్తున్నా కూడా ఆ పర్సన్ ఖచ్చితంగా అందరికీ సపోర్ట్ చేస్తారు. నిజంగా ఒక బ్రదర్ లాగా నేను పెట్టిన ప్రతి వీడియో అండి, అది ఎలా అన్నా ఉండనివ్వండి, ప్రతి నేను ఇప్పుడు 40 మినిట్స్ 20 మినిట్స్ వీడియోలు కూడా పెడతాను, నేను పెట్టాను కూడా, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక్కోసారి మరీ 10 నిమిషాల్లో టకటకటక చూపించేయడం నాకైతే నచ్చదు. సో నేను క్లారిటీగా చూపించాలనుకుంటాను. ఏదైనా నేను 20 మినిట్స్ పెట్టిన వీడియో కూడా నేను అన్నయ్య అని చెప్తాను, ఒక పర్సన్ అన్నాను. ఆ అన్నయ్య అయితే 20 మినిట్స్ పెట్టినా కూడా వీడియో చూస్తారండి. అందులో ప్రతి పాయింట్ నేను ఏదైతే చెప్పానో ప్రతి పాయింట్ తను కామెంట్లో పెడతాడు. తనకు అవసరం లేదు కానీ మనల్ని ఎంకరేజ్ చేయడం అనమాట. నిజంగా నాకనే కాదు, నేను చాలా మంది వీడియోస్లో కూడా చూశాను అన్నయ్యవి, చాలా మోటివేషనల్గా ఉంటాయి, ఎంకరేజ్గా ఉంటాయి. అసలు ఎంత సపోర్ట్ ఇస్తారంటే తను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. తనకైతే ఎంత బాగా హెల్ప్ చేస్తారు, హెల్ప్ అని కాదు సపోర్ట్ చేస్తారు బాగా. ఇప్పుడు నేను చిన్న 1 మినిట్ వీడియో పెట్టినా కూడా అందులో తను ఎంత మ్యాటర్ వెతికి నాకు పెడతారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అతనికి. నిజంగా చాలా అనిపిస్తుంది నాకు, నాకు వ్యూస్ రాకపోయినా అన్నయ్య మెసేజ్ చూస్తే మాత్రం నెక్స్ట్ డే నాకు మళ్ళీ వీడియో చేయాలనిపిస్తుంది. అంత బాగా పెడతారు. నేను పిల్లలవి కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఏదైనా షాపింగ్ కానివ్వండి, ఏదైనా ఏది పెట్టినా కూడా అందులో తను మంచి వెతుక్కుంటాడు, అంటే ఇన్ఫర్మేషన్ వెతుక్కుంటాడు. నిజంగా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకైతే తెలీదు. నిజంగా అన్నయ్యకైతే నేను మనస్ఫూర్తిగా నమస్తే పెడుతున్నానండి. ధన్యవాదాలు అన్నయ్య మీకు. మీ వల్ల చాలా మంది అమ్మాయిలకు మోటివేషనల్గా కూడా ఉంటాయి మీ మాటలు అయితే. ఎందుకండి ఈవెన్ మన అన్నయ్యలు సొంత, నేను చెప్తున్నా కదా, మా సొంత అన్నయ్య కూడా ఒక్కొక్కసారి చూడరు వీడియో. మా హస్బెండ్ అయితే, మీ హస్బెండ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మా హస్బెండ్ అయితే నా వీడియో అస్సలు చూడరు, అదైతే చెప్పగలను నేను. ఆ అన్నయ్య చెప్తున్నాను కదా, 1 మినిట్ వీడియో చూసిన దాంట్లో మంచి మ్యాటర్ వెతుక్కుంటారు. అన్నయ్యకైతే నేను నమస్తే పెడుతున్నాను. అన్నయ్య ఎవరో కాదండి, తన పేరు వినోబ్ రాజా. అన్నయ్య వినోబ్ రాజా మన అంటే చెన్నైలో ఉంటారు అన్న. ప్రతి వీడియో అండి నేను ఇంతవరకు పెట్టిన ఈ 11 మంత్స్లో పెట్టిన ప్రతి వీడియో కింద అన్నయ్య కామెంట్ ఉంటుంది. నిజంగా అన్న మీరు ఇది కూడా చూస్తారు నాకు తెలుసు, రాజా అన్న మీరు లాస్ట్ వరకు చూస్తారు నాకు తెలుసు, ఫస్ట్లో చెప్పలేదు నేను, మీరు లాస్ట్ వరకు చూస్తారు నిజంగా అన్న మీకైతే నా నమస్కారం అన్న. మీరు ఇలాగే మీ చెల్లెళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నాకైతే నిజంగా ఒక్కొక్కసారి వీడియోస్ ఏం చేస్తావు, ఎవరు చూడట్లేదు కదా, ఎందుకు మనం చేసినా కూడా వేస్ట్, ఎవరు చూడట్లేదు అనే ఒక ఇది ఉంటుందన్న నాకు. ఒక వీడియో చేసిన తర్వాత మళ్ళీ మీ కామెంట్ చూసిన తర్వాత మళ్ళీ బూస్టప్ వస్తుంది, నెక్స్ట్ ఇంకొక వీడియో చేయాలి అనిపిస్తుంది. నిజంగా మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నిజంగా అండి తను చూసే ప్రతి ఒక్కదానికి తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు బాగా.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఫ్యామిలీకి కూడా మీరంతా హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. అలాగే ఎంతో మంది సబ్స్క్రైబ్ అంటే ఎంతో మంది నా వీడియో చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకుని వాళ్ళు ఉన్నారు, కొందరైతే కామెంట్స్ పెట్టరు. కామెంట్స్ పెట్టని వాళ్ళే నా వీడియోస్ చాలా బాగా చూస్తారు. వాళ్ళందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ. నాకు మీరు కామెంట్ పెట్టండి, మీరు కామెంట్ పెడితే నేను ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ముందు ముందు మీరు టాపిక్స్ అయినా అడగండి, మీరు అడిగితేనే కదా నాకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది నేను చేస్తాను. ఇలా మంచి మోటివేషనల్ వీడియోస్ కానీ, స్టూడెంట్స్ కానివ్వండి, మన హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళకి కానివ్వండి, మన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇదే అండి, నన్నైతే సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇయర్ అంతా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే మానిటైజేషన్ అయింది కానీ నేను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. వస్తుందనే నమ్మకం కూడా లేదు. నేనైతే డబ్బుల కోసం అయితే అస్సలు చేయట్లేదు. నేను 110% చెప్పగలను, చేస్తాను, చేస్తూ ఉంటాను. మీరు చూసేవాళ్ళే చాలు నాకు, ఒక 10 మంది అయినా కూడా జెన్యున్ గా చూసేవాళ్ళు చాలు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ 2020 అయితే మనకి సంతోషాన్ని ఎంత ఇచ్చిందో తెలియదు కానీ బాధనైతే చాలా ఇచ్చింది. చాలా నష్టపోయాము మనము, ఎకనామిక్గా నష్టపోయాము, ఫ్యామిలీ వాల్యూస్ కూడా కొన్ని అంటే కొన్ని ప్రేమ అనురాగాలను కూడా మిస్ అయ్యాము. ఎంతోమంది ఫ్యామిలీస్ని కోల్పోయారు. నిజంగా ఇదైతే నాకైతే 2020 అనేది అంత మంచిగా లేదని అనిపిస్తుంది. కమింగ్ ఇయర్ కూడా మంచిగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ఉండాలని, మంచి మనసుతో ఉండండి, మనకంతా మంచి జరుగుతుంది. నేను కూడా అదే వెయిట్ చేస్తున్నాను. ఎప్పటికొకసారి 10 మందికి నా పేరు తెలియాలని అండి, అంతే నాకు. అంతకంటే నాకు డబ్బులనే, ఆ డబ్బుల గురించి అయితే అస్సలు లేదు. 10 మందికి తెలిసి వాళ్ళు ఏవైనా అడిగితే వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పాలని, నాకు తోచినంత మీకు చెప్పాలని నా ప్రయత్నము. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, సీత నువ్వు చెప్తే, ఫ్రెండ్స్ అనే కాదు చాలామంది నాకంటే చిన్నపిల్లలు కూడా, ఏదన్నా తప్పు చేసినప్పుడు నేను మంచిగా చెప్తే అక్క మీరు బాగా చెప్తారక్క అనేవాళ్ళు. నేను అదే విధంగానే ఉంటుంది యూట్యూబ్లో కూడా అనుకున్నాను. చూద్దాము, ఎప్పుడొకసారి తెలియకపోతానా, ఎప్పుడొకసారి సక్సెస్ పొందకపోతానా, చూద్దాము. ఆ హోప్తోనే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా మీరు అడిగితే గనా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. ఇదండి నా 2020 యూట్యూబ్ జర్నీ. అయితే ఇంకా చెప్తే చాలా ఉంది, మీరు అడిగితే చెప్తాను. మీరు కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. అంటున్నా కదా నేను ఎవరిని అడగనని, నా చూసే వాళ్ళే అండి. నాకు వీడియో అంతా చూడాలనేం లేదు, కనీసం మనం ఒక 10 మినిట్స్ వీడియో పెట్టినప్పుడైనా అట్లీస్ట్ చూడండి, మధ్యలో ఏముంటుందో చూడండి. ఇదే నా రిక్వెస్ట్ అనమాట. నా ఏనే కాదండి, మీరు ఎవరైనా, మనము టైటిల్ చూసి మీరు కొన్ని పోతారు కదా టెంప్టింగ్గా ఉంటాయని, అలాగే కాకుండా మంచి మ్యాటర్ ఉన్న వీడియోస్ కూడా ఉంటాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి, మీకు అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఎంటర్టైన్మెంటే కాదండి, మనకి మోటివేషనల్గా మనకు మంచి జరిగే వీడియోస్ చాలా ఉన్నాయి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు యూట్యూబ్ అంటే, ఇన్ఫర్మేటివ్ యూజ్ఫుల్ వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి. అవన్నీ చూడండి మీరు, నావేని కాదు వేరే వాళ్ళు చేసినట్టు చాలా ఉన్నాయి. చూస్తున్నాము ఇట్లా కాంట్రవర్షియల్గా ఉన్నవి, అలాంటి వీడియోస్కి వ్యూస్ చాలా ఉంటాయి, యూజ్ఫుల్ వాటికి అస్సలు ఉండవు. దీని గురించి ఇంకొకసారి మాట్లాడతాను నేను. చాలా ఉన్నాయండి ఇట్లా వీడియోలు చేయడానికైతే, కానీ చూస్తేనే కదా మనం చేసిన వీడియోకి ఫలితం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నన్ను ఇయర్ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, చేసినా చేయకపోయినా అందరూ బాగుండాలి కమింగ్ ఇయర్లో. అలాగే ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చింది కదా, జాగ్రత్తగా ఉండండి. నేనేం సోది కొడుతున్నా అనుకోకండి, ఎందుకంటే నాకు చాలా ఉందండి చెప్పాలని మీకు. నేను సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు, నన్ను క్వశ్చన్స్ అడిగితే నాకు చాలా హ్యాపీ అనమాట. క్వశ్చన్స్ అడిగితే నేను మంచి మంచి వీడియోలు చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలని చాలా ఆశ ఉంది. చూద్దాము ముందు ముందు ఏమవుతుందో. ఇప్పుడే ఎండ్ కాదు కదా, ఇప్పుడే కదా లైఫ్, లైఫ్ అంటే స్టార్ట్ అయింది, ఇప్పుడు కాదులేండి, ఉంది చాలా ఉంది. యూట్యూబ్ జర్నీ అయితే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. నేనైతే ఏం బాధపడట్లేదు, నేనేం పెద్ద సక్సెస్ అయిపోలేదని. 1 ఇయర్ అయింది, నో ప్రాబ్లం, వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ మామూలుగా మోటివేషనల్గా ఏదైనా మాట్లాడమంటే మాత్రం నేను బాగా మాట్లాడతానండి, ఏదైనా చెప్పమంటే మాత్రము. ఓకే ఫ్రెండ్స్ అందరికీ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మా ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబ్ ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగుండదు, సో అందుకే మా యూట్యూబ్ ఫ్రెండ్స్ పేర్లు అయితే నేను ఎవరికి చెప్పట్లేదు. అలాగే రాజా అన్నయ్య, వినోబ్ రాజా అన్నయ్య,
మీకు థ్యాంక్ యూ సో మచ్ ఈ చెల్లెమ్మలందరినీ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు కూడా నేను తప్పు చేసినా కూడా కామెంట్ పెట్టండి, నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను అందరికీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ 2021 మంచిగా ఉండాలని, అందరికీ సక్సెస్ ఇవ్వాలని, హ్యాపీనెస్ ఇవ్వాలని, ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, పిల్లల చదువులు కానీ, అన్నీ బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, ప్రతిరోజు నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.